వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలోకి దిగనున్న నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి మౌనానికి కారణమేంటి? తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతున్న ఆ వైసీపీ పెద్దారెడ్డి పార్టీ అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గుతున్నారా? నిన్న మొన్నటి వరకు అభ్యర్థులను మార్చే వరకు తగ్గేదే లేదు అన్న ఆయనను అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చింది? గత ఎన్నికల్లో కీలోలు పోషించి జిల్లాలోని 10 స్థానాలను గిఫ్ట్గా అందించిన పెద్దారెడ్డికి అధిష్టానం పిలిచి ఏం చెప్పింది? నెల్లూరు జిల్లా పాలిటిక్స్లో రెడ్డి నేతల డామినేషన్ గురించి వేరే చెప్పనవసరం లేదు. అందులో వైసీపీలో బలమైన నేతగా ఎదుగుతున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీలో పెద్దారెడ్డి అనిపించుకుంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న వేమిరెడ్డి గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ ఆశించి భంగపడ్డారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించారు. 10కి 10 నియోజకవర్గాల్ని గెలిపించి జగన్కి గిఫ్ట్గా ఇచ్చారు వేమిరెడ్డి. ఇటీవల జిల్లా వైసీపీలో చోటు చేసుకున్న విభేదాల్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ చేసిన సూచనతో ఆయన నెల్లూరు ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారట. వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాలని వేమిరెడ్డి వర్గం భావిస్తోంది. అయితే జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న వైసీపీ అధిష్టానం వేమిరెడ్డిని ఎంపీగా పోటీ చేయాలని చెప్పిందట. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల సమన్వయ సమావేశాల్ని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో నెల్లూరులో నిర్వహించి నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు వేమిరెడ్డి. అయితే 3-4 నియోజకవర్గాల్లో ఉన్న వర్గ విభేదాలు మాత్రం కొలిక్కి రావడం లేదట. దీంతో ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన అక్కడ అభ్యర్థుల్ని మారిస్తే తప్ప పరిస్థితి మారే అవకాశం లేదని అధిష్టానానికి చెప్పారట. ముఖ్యంగా నెల్లూరు సిటీలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కి వైసీపీ ముఖ్య నేతలకు మధ్య ఏర్పడ్డ అగాధం పార్టీని ఇబ్బంది పెడుతోందని జగన్ దృష్టికి తీసుకువెళ్లారట. 2019లో అనిల్ విజయానికి అన్ని విధాలా సహకరించిన వేమిరెడ్డికి ఇప్పుడు ఆయనతో గ్యాప్ పెరిగింది. వివిధ కారణాలతో వేమిరెడ్డితో అనిల్ విభేదిస్తున్నారు. దాంతో అభ్యర్థి మార్పు తప్పనిసరని వేమిరెడ్డి గట్టిగా పట్టుపడుతున్నారట. ఇక ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజకవర్గాల్లో సైతం వేమిరెడ్డి అభ్యర్థుల్ని మార్చాలనే ప్రతిపాదనలు పెట్టారట. ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసింది. దాంతో ఆయన టీడీపీకి దగ్గరయ్యారు. ఆయన సోదరుడు రాజారెడ్డికి ఇన్ఛార్జ్ ఇవ్వడంతో అప్పటి వరకు వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు మరికాస్త పెరిగాయి. మేకపాటి కుటుంబంపై ఉదయగిరిలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని అక్కడ కొత్త నేతను ప్రకటించాలని వేమిరెడ్డి కోరుతున్నారట. కందుకూరులో సైతం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డిపై వ్యతిరేకత ఉందని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కావల నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఉంది. తన గెలుపుకి 2 సార్లు విశేషంగా కృషి చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని ఎమ్మెల్యే వైసీపీ నుంచి సస్పెండ్ చేయించారు. ఆ తర్వాత తిరిగి సుకుమార్ రెడ్డి వైసీపీలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే అడ్డుపడ్డారు. దీంతో ప్రస్తుతం సుకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు ఒకటయ్యారు. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఇక్కడ ఓడించడానికి వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో అక్కడ కూడా అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిష్టానానికి గట్టిగా చెప్పారట. సీఎం జగన్ కూడా వేమిరెడ్డి అత్యంత సన్నిహితులు. అనేక విషయాల్లో వేమిరెడ్డి చెప్పింది జగన్ చేశారనేది పార్టీలో ఉన్న టాక్. 2024 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభావం ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలపైన కూడా ఉంటుంది. అయితే అభ్యర్థులకి సంబంధించి తాను చేసిన సూచనల్ని అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ సైలెంట్ అయ్యారు. అది గమనించిన జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిల ద్వారా బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టించారు. 3 గంటల పాటు జరిగిన ఈ బుజ్జగింపుల పర్వం అనంతరం పార్టీ అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చిందో ఏమో తెలియదు గాని ఎంపీగా తానే పోటీ చేస్తున్నానని, పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు వేమిరెడ్డి. దాంతో ఆయన పార్టీ పెద్దల బుజ్జగింపులతో ప్రస్తుతానికి ఒక మెట్టు దిగినట్టేనని అనుచరవర్గం చెబుతోంది. మరి నెల్లూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకి ఇన్ఛార్జులను ప్రకటించాక వేమిరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.